అధిష్టానికి అసంతృప్తుల తలనొప్పి ఎక్కువైంది. అసంతృప్తులను బుజ్జగించటం కష్టంగా మారింది. కదిలిస్తే ఎమ్మెల్సీ సీట్లు అడుగుతున్నారు అసంతృప్తులు. మహేందర్ రెడ్డికి మంత్రి పదవి, చెన్నమనేనికి సలహాదారు ఇవ్వటంతో మిగతా వారిలో ఆశలు పుట్టాయి. కొంతమంది లైన్లోకి వస్తుంటే మరికొంతమంది బుజ్జగింపులకు అందకుండా దూరంగా ఉంటున్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలిశారు పటాన్చెరు బీఆర్ఎస్ నేత నీలం మధు ముతిరాజ్. పటాన్చెరు నుంచి టికెట్ ఆశించారు నీలం మధు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో తన పేరు లేకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. లిస్టులో ముదిరాజ్ కు ఒక్క సీట్ కూడా ఇవ్వలేదంటూ కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో హరీష్ రావు సమక్షంలో శాసనమండలి చైర్మన్ బంటా ప్రకాష్ తో కలిసి సీఎం ను కలిశారు నీలం మధు. ప్రగతి భవన్ లో మధును బుజ్జగించినట్లు సమాచారం. చాలా చోట్ల సిట్టింగులకే సీట్లు ఇవ్వటంతో నియోజకవర్గాల్లో టికెట్లు రాని నేతలు తిరగబడుతున్నారు. నియోజకవర్గాల్లో వర్గాలుగా విడిపోయి విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అధిష్టానం అభ్యర్థులను మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పరకాల బీఆర్ఎస్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికే కేటాయించారు కేసీఆర్. దీంతో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పలువురు బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి రెండు సార్లు అవకాశం కల్పించారు కాబట్టి ఈసారి నాగూర్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో చెప్పాలన్నారు ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. కబ్జాలు చేయకుండా నిజాయితీగా పనిచేసినందుకు తనకు టికెట్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. అభ్యర్థుల మార్పులు చేర్పులకు అవకాశం ఉందని, 10 రోజుల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఇంత చిత్తశుద్ధితోటి పార్టీ కోసం రాత్రి వాళ్ళు కష్టపడటం చేసి విశేష వ్యక్తిని నాకు ఎందుకు మార్చిందో పార్టీ నాకు అర్థమవుతలేదు. నేను చేసే తప్పేంటి, నాకు కలవకపోవడం ఉద్దేశం ఏంటి, మరి నాతో పాటు ఎంతమంది నాయకులు నాయకులకు నేను చెప్పుకోవాలి. ఒక ఉరి దేశం అని కూడా ఆకలికోరగలుగుతారు, ఒక బలిదానం చేసే వాళ్ళని కూడా ఒక నీళ్లు పోసి చేస్తారు. అంతకంటే అధ్వానంగా నన్ను పోషిపడేసినంటే నాకు విచిత్రం ఏం చెప్పాలో నాకు అర్థం కాని పరిస్థితి. సీఎం కేసీఆర్ తప్పకుండా స్టేషన్ గన్పూర్ టికెట్ తనకే ఇస్తారన్నారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. టికెట్ల కేటాయింపులో మళ్లీ మార్పులు జరిగే అవకాశం ఉందని, తప్పకుండా స్టేషన్ గన్పూర్ టికెట్ తనకు రావచ్చని చెప్పారు. తనకు టికెట్ రాకపోవటంపై మాదిగలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. అంతేకాకుండా రాజయ్య ఒక్కసారి గెలిచేది అంటే ఓటమి అనేది ఎరగడన్నాడు, అట్లా 4 సార్లు వరుసగా గెలుచుకుంటూ వచ్చాను. కారణాలు ఏదైనప్పటికీ చేర్పులు మార్పులు జరిగేది ఉంటే తప్పకుండా గణపురం నియోజకవర్గ సీటు మాదిగలకు కేటాయించాలి. సో మాదిగలలో బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని గణపురంలో అన్ని రకాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లింది కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదిస్తాడని అనుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి నేతలు క్యూ కడుతున్నారు. పలు నియోజకవర్గాల నుంచి పార్టీలకు అతీతంగా తుమ్మలను కలుస్తున్నారు నాయకులు. మాజీ మంత్రి తుమ్మల నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానన్నారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ల కోసం తన స్థానాన్ని వదులుకునే ప్రసక్తే లేదన్నారు. తనకు టికెట్ రాకపోతే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. నర్సాపూర్ లో జరిగిన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.